హాయ్ వివోస్, వర్గం దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీకే 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. ఈ 2-1 బీటెక్లో వచ్చేసరికి R20 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R19 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. ఇక వాటి గురించి అయితే చెప్పబోతున్నా అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో గల డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్లో డౌట్స్ వీడియో పెడతాను. జేఎన్టీ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీకే 2-1 బీటెక్ రిజల్ట్స్. సో జేఎన్టీకే 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంచెం డిలే అవడం జరిగింది ఎలక్షన్స్ గురించి. అయితే 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. R20 కానివ్వండి, R19 కానివ్వండి, R16 కానివ్వండి, ప్రస్తుతానికి వచ్చేసరికి ఫేజ్ 1 అయితే నడుస్తూ ఉన్నది. అయితే జనరల్గా వచ్చేసరికి మీకు 3 ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోతేనే మీకు మార్క్స్ ఎంట్రీ అనేది చేస్తారు. మార్క్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది పీడిఎఫ్ ఫామ్లో పంపించడం అయితే జరుగుతుంది. అయితే 2-1 బీటెక్ వచ్చేసరికి సప్లీ కాబట్టి అది కూడా కాకుండా 2-1 బీటెక్లో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా అయితే స్ట్రిక్ట్గా చేస్తారు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ మరి అసలైతే ఎక్కువ మంది ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో జేఎన్టీకే చూసుకున్నట్టయితే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటున్నారు. దానికి కారణం పేపర్ వాల్యుయేషన్ లిబరల్ అన్నా కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అయినా కావచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక 2-1 బీటెక్ సప్లీ పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు ఈ 2-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ కానీ జూలై 1 వీక్ కానీ ఈ పేపర్ వాల్యుయేషన్ ఇవన్నీ ఈ రిజల్ట్ సంబంధించిన రిలీజింగ్ అనేది జరగచ్చు. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నాకు తెలిసి 20th కల్లా అయిపోవచ్చు. ఆ తర్వాత 1 వీక్ మార్క్స్ ఎంట్రింగ్ ఇదంతా చేసుకున్నా కూడా మీకు ఇక జూలై 1 వీక్ కానీ మంత్ ఎండింగ్ కానీ అవ్వచ్చు. డేట్స్ అనేవి తర్వాత చెప్పుకోవచ్చు, అవి మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే 3 ఫేజ్లు అవ్వాలి. ఇంతకుముందు వచ్చేసరికి విజయనగరం కింద ఉన్నప్పుడు కాలేజీలు అన్నీ దీని కింద ఉండేవి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పట్టేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలా తక్కువ అయిపోయినాయి. ఇంకా ముందు ముందు కూడా జేఎన్టీ, నరసరావుపేట ఇవి కూడా వస్తే ఇంకా స్పీడ్ అయిపోతాయి రిజల్ట్స్ కూడా. అది కూడా కాకుండా ఇంకా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో అటానమస్ కాలేజీలు ఎక్కువైనాయి కాబట్టి ఇక రిజల్ట్స్ దేని దానికే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇక రిజల్ట్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? 2-1 బీటెక్లో రెగ్యులర్ అప్పుడు మీకు ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో అది కనుక కొంచెం మీరు ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకొని చూపించినట్టయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే జరుగుతుంది. మీకు పాయింట్స్ కూడా ఎక్కువ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది 2-1 బీటెక్ ఏదైతే ఫెయిల్ అయ్యారో సబ్జెక్టు దాంట్లో. సో ఇక 2-2, 2-1 రెండు ప్యారలల్గా జరిగింది కాబట్టి 2-2 బీటెక్ సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, రిజల్ట్ సంబంధించింది కావండి, ఆల్రెడీ నేను వీడియో చేశాను, అది కూడా చూసుకోండి. అయితే మరి 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుతుందా, 2-1 బీటెక్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుతుందా అంటే మాత్రం ఇది సప్లీ, అది రెగ్యులర్ కాబట్టి 2-1 బీటెక్ రెగ్యులర్లో ఈ ఒక సబ్జెక్ట్ స్ట్రిక్ట్గా జరిగింది. కానీ 2-2 బీటెక్లో అలా ఉండదు, మీకు ఎక్కువ శాతం పాయింట్లు పెరిగేదానికే ఛాన్స్ ఉందన్నమాట. అయితే అలా అని చెప్పేసి ఇది కష్టంగా చేస్తారని కాదు, ఇది లిబరల్గానే జరుగుతుంది. సో మీరే అంటారు కొంచెం, ఎందుకంటే అసలేమీ రాయకుండా వచ్చిన దానికంటే కొంచెం కంటెంట్ నింపి అంటే రిలేటెడ్గా రాసి ఒక ప్రాపర్ ఫార్మాట్లో కీ పేపర్ మ్యాచ్ అయ్యేలా కనుక మీరు చూపించగలిగితే 2-1 బీటెక్లో మిగిలిపోయిన సబ్జెక్టే మీకు ముందు ముందు పర్సంటేజ్ పెరగటానికి దోహదపడుతుంది. సో అలాగే రాశారని చెప్పేసి నేనైతే భావిస్తాను. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే లాక్డౌన్ టైం అప్పుడు 2-1 బీటెక్ రెగ్యులర్ అయినా కానివ్వండి, సప్లై అయినా కానివ్వండి, 2-1 బీటెక్ రెగ్యులర్లో కొంచెం కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా రాసేవాళ్ళు కాదు. అప్పుడు ఏమయ్యేది, వీళ్ళు సప్లీకి వచ్చేసరికి ఇక ఓహో ఇది కష్టం అని చెప్పేసి ఇంకా కొంచెం గట్టి కూర్చునేవాడు.
సో అప్పుడు స్ట్రిక్ట్గా పేపర్ వాల్యుయేషన్ జరిగినప్పటికి కూడా స్టూడెంట్స్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి ఎక్కువ మంది పాస్ అయ్యేవాడు. నేను అప్పట్లో ఫ్యాకల్టీని కనుక్కుంటే చెప్పింది ఏంటంటే, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏంటి ఇంత పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే, స్టూడెంట్ రైటింగ్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసరికి దానికి తోడు అడ్మిషన్స్, ముందుగా కోర్ బ్రాంచెస్ ఏదైతే ఉందో వాటి మనుగడ లేకుండా పోయింది. సో వాటి నిలుపుకోవడానికి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్గా చేస్తే స్టూడెంట్స్ పాస్ అవుతారు, స్టూడెంట్స్ పాస్ అయితే ఎక్కువ మంది అడ్మిషన్స్ వస్తాయి, అడ్మిషన్స్ ఎక్కువ ఉంటే కాలేజ్ మంచిగా నడుస్తుంది, కాలేజ్ మంచిగా నడిస్తే ఫ్యాకల్టీకి జాబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో కొంచెం పేపర్ వాల్యుయేషన్ కూడా వీళ్ళు లిబరల్గా చేస్తూ ఉన్నట్టయితే అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే మీరు గమనించినట్టయితే లాక్డౌన్ టైంలో చాలామంది ఫ్యాకల్టీ, ఏ గ్రూప్ అయినా కానివ్వండి, ఏ ఎవరైనా కానివ్వండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళైనా ఫ్రెషర్ అయినా కానివ్వండి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. సో ఇంకా మిగిలిన ఫ్యాకల్టీ వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యాంపైన్లు తిరగాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా లాక్డౌన్ తర్వాత బాగా ఇబ్బందులు అర్థమైనాయి. సో ఆ క్యాంపైన్ తిరిగినప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, మీ కాలేజీ పాస్ పర్సంటేజ్ ఎంత, ముఖ్యంగా ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి జాబులు వచ్చినాయి, పాస్ పర్సంటేజ్ ఎంత, ఇవి అడుగుతున్నారు. గోల్డ్ మెడల్ గిల్డ్ మెడల్ ఏం అడగట్లేదు ఎవరో కూడా. మీ పేపర్ ఫ్యాకల్టీ బాగా చెబుతారా, మీ క్లాసులు నడుస్తాయా, సిలబస్లు కరెక్ట్ అవుతాయా, మీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాసేటట్టు మీరు ప్రోత్సహిస్తారా, ఇంటర్నల్స్ వేస్తారా, ల్యాబ్ మార్క్స్ వేస్తారా. సో ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఓహో ఈ ఉంటేనే వస్తాయని చెప్పేసి ఇక ఫ్యాకల్టీ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ కూడా లిబరల్గా చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అట్లా అని చెప్పేసి ఖాళీ పేపర్లు ఇవ్వటం, నింపేజ్ రావటం, స్టోరీలు రాసి వచ్చినట్టు మాత్రం వేయట్లా. కొంచెం రిలేటెడ్ మీరు కొంచెం కష్టపడినట్టయితే, వాడికి తెలిసినట్టయితే ఖచ్చితంగా అయితే మిమ్మల్ని పాస్ చేయడానికే వాళ్ళు చూస్తున్నారు. ఇక బోర్డర్ దగ్గరకు వచ్చిందా, ఈయన ఇంటర్నల్ మార్క్స్ దగ్గర ఉంటాయి అని చెప్పేసి ఎవరైనా చెప్పింది సప్లీలకి వాడికి, అవన్నీ అబద్ధాలే, ఏం ఉండదండి. ఆబ్సెంట్ అయితే -1 ఇస్తాడు, దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. -2 ఏమో విత్ హెల్డ్ అయితే దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. మాల్ ప్రాక్టీస్ అయితే -3 ఇస్తాడు, దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. ఇంటర్నల్ మార్క్స్ ఏమి తగ్గవు, అసలు ఇంటర్ మార్క్సే తెలియదు పేపర్ వాల్యుయేషన్ చేసేవాడికి, అసలు మీ డీటెయిల్సే తెలియదు జేఎన్టీకే కింద. సో మొత్తానికైతే పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది కానీ, దాని పేపర్ వాల్యుయేషన్ చేసే పద్ధతి కానీ, రిజల్ట్స్ గురించి కానీ నాకు తెలిసిన అప్డేట్ అయితే ఇది. త్వరలో ఇది అయిపోవస్తే త్వరలో మీకు ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే నేను చెప్తానండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీరైతే వీడియో షేర్ చేయండి, అయితే మనకి రీచ్ అనేది పెరగదు. ఇప్పటికే 5 సంవత్సరాలు దాటింది, ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ వచ్చా పోల్ కండక్ట్ చేస్తా, వీడియో పెడతా.